వెల్కమ్ బ్యాక్. దేశంలో పని కట్టుకొని వివాదాలు సృష్టించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. ఆయన తీసే సినిమాల దగ్గర నుండి ట్వీట్ చేసే అంశాల వరకు వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. లేని వివాదాన్ని సృష్టించి మరీ దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా చేయడం వల్ల ఆయనకు పబ్లిసిటీ వస్తుందనో ఏమో తెలియదు, కానీ ఆయన మాత్రం నిత్యం వివాదాల్లోనే ఉంటారు. ఎదుటి వారి మనోభావాల్ని అసలు లెక్క చేయరనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. సినిమాల నుంచి రాజకీయాల వరకు వరుసగా ఏ చిన్న విషయం దొరికినా వరుసగా ట్వీట్లు చేస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా అలా వర్మ చేసిన ట్వీట్ ఆయన్ను చిక్కుల్లోకి నెట్టింది. భారత రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ఖరారు చేసింది. అయితే ఆమె గెలుపు లాంఛనమే. అయితే ఆమె ద్రౌపది అయితే పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అంటూ వర్మ వివాదాస్పద ట్వీట్ చేసేశారు. ఆయన ట్వీట్ చూసి అందరూ ఒక్కసారిగా నిర్ఘంతపోయారు. ద్రౌపది ముర్ము జీవితం గురించి, ఆమె రాజకీయ పయనం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి కామెంట్లు చేయరు. ఆమె ఓ నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించి చదువంటే తెలియని తెగ నుంచి టీచర్గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చి గిరిజనుల అభ్యున్నతికి పాటుపడ్డారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ద్రౌపది పేరు పెట్టుకున్నంత మాత్రాన కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు అని వ్యంగ్యంగా మాట్లాడడం ఏంటని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒక ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారి దేశ అత్యున్నత పదవికి పోటీ పడుతున్న తరుణంలో ఆమె మనోభావాలను దెబ్బతీయడం ఏమాత్రం సమంజసం కాదు. అయితే ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత విపక్ష పార్టీలు కూడా ఎక్కడ అభ్యంతరకరంగా స్పందించడానికి సిద్ధపడడం లేదు. అలాంటిది రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటుంది. వర్మపై హైదరాబాద్ అబిడ్స్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక వర్మ ఒక వేస్ట్ ఫెలో అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సొమ్ము వీరాజు కూడా వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి అంటూ చురుకులంటించారు. ఇక దీనికి సంబంధించి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు తెలంగాణ బీజేపీ కో కన్వీనర్ రవికుమార్ గారు. నమస్తే అండి కన్వీనర్. నమస్తే రవి గారు. చెప్పండి, వర్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు, అంటే రాజకీయ నాయకుల మీద కానివ్వచ్చు, ఒక మూవీ వాళ్ళ మీద కానివ్వచ్చు, ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటాడు, అది అవసరం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మనకి రాష్ట్రపతిగా ఎన్నికైన ఒక అభ్యర్థిని నిన్ననే నామినేషన్ కూడా వేశారు, అది కూడా ఒక మహిళ మీద ఇలా ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ ట్వీట్ ని ఏ విధంగా చూడాలంటే, అయితే ఇది రామ్ గోపాల్ వర్మ నేను మొట్టమొదటగా ఒక నాకు తెలిసి దేశంలోనే ఒక వెలుగు పొందిన డైరెక్టర్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఒక మెంటలీ ఇల్ పర్సన్, మానసికంగా తను వికలాంగుడు అయిపోయాడు. దానికి నేను చింతిస్తూ సానుభూతి తెలుపుతున్నా ఫస్ట్ మొట్టమొదటిది. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ ద్రౌపది ముర్ము గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన ఎక్కడో మహాభారతం దాకా పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి ముందు, ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది తెలుసుకోవాలి. ద్రౌపది ముర్ము అనేవాళ్ళు ఒక ఈ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లో ఉండే గిరిజనులు ఎవరైతే ఉన్నారో, సతాల్ తెగకు చెందిన గిరిజనులు. వాళ్ళు 1855లోనే బ్రిటిష్ వారితో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు. అటువంటి తెగ నుంచి వీళ్ళు ముర్ము వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ తెగని వీళ్ళు ముందుండి నడిపించి నాయకత్వం వహించి బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడిన వంశం ఇది. అంత గొప్ప చరిత్ర కలిగిన వంశం ముర్ము వంశం అంటే ఇది సతాల్ తెగకు చెందిన గిరిజనులు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న యొక్క వంశస్థులని మీరు ఏమని అనుకుంటున్నారు, ఎందుకు మీరు అంత చీప్ ట్వీట్స్ చేస్తూ ఏమి ఎందుకు అట్లా మీరు వాళ్ళని అది చేయాలనుకుంటున్నారు అనేది అర్థం కాదు. దీన్ని బట్టి క్లియర్గా తెలుసుంది ఏంటంటే ఆయన మెంటల్ స్టేటస్ బాగాలేదు. ఆయన తొందరగా గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆయన్ని వెంటనే ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేపిస్తే బాగుంటుంది, ఇండస్ట్రీకి కూడా బాగుంటుంది, ఇండస్ట్రీ కూడా మంచి పేరు వస్తుంది అనేది నా అభిప్రాయం. అంటే రవి గారు, అంటే గతంలో కూడా ఈయన చాలా మంది మీద ఇలాగే వ్యాఖ్యలు చేశారు, చాలా మంది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు, పోలీసులకి ఇక కంప్లైంట్ ఇచ్చారు, అయినా ఆ కేసులు అలాగే నడుస్తూనే ఉన్నాయి, ఇది కూడా అందులోనే కలుస్తుంది అనుకోవచ్చు. అది డిఫరెంట్ అండి. ఆయన ఇంతకుముందు చాలా సార్లు ఇట్లాంటి ట్వీట్స్ చేశారు. ఆయన ముఖ్యంగా చాలా అబ్జెక్షనబుల్ ట్వీట్ ఏంటంటే, ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ పైన ట్వీట్ చేస్తాడు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే, ఉమెన్స్ అందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా రెస్పెక్ట్ లేకుండా సన్నీ లియోన్ లాగా ఉండాలి మగవాళ్ళతో అన్నట్టుగా వాడు ట్వీట్ చేస్తాడు. నేను సారీ, వాడు యూజ్ చేయడం తప్పేం లేదు అసలు, కొంచెం కూడా అసలు నేను కొంచెం ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్ ఎట్ ఆల్.
ఎందుకంటే మహిళలంటే అంత అంత వాళ్ళకి హీన స్థితిలో చూస్తారన్నమాట మహిళల్ని. అటువంటి వ్యక్తి ఆ టైంలో కూడా ఉమెన్స్ డే రోజు ఎప్పుడైతే ట్వీట్ చేశారో ఆ రోజు కూడా కేసు అయింది. ఆ రోజు కూడా కేసుని పెద్దగా వీళ్ళు పట్టించుకోలేదు. అందుకే ఇండస్ట్రీ బాగ్ గురించి ఇటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఉండకూడదు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తొందరగా ఈ వ్యక్తిని ఇండస్ట్రీ నుంచి తొలగించేసి ఆయన ఎటువంటి సినిమాలు డైరెక్ట్ చేయకుండా ప్రొడ్యూస్ చేయకుండా ఆయన్ని బార్ చేసేసి ఆయన యొక్క మెంటల్ పరిస్థితి ఏదైతే ఉందో ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ మానసిక స్థితి బాగుపరిచేటట్టుగా ఏదైనా రీహాబిలిటేషన్ సెంటర్లో వెంటనే వేయాలి. దాని తర్వాత ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది, లేకపోతే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందండి. అంతేకాదు ఈయన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని వదలలేదండి. రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ ఇట్లా ప్రతి ఒక్కరిని శ్రీదేవి గారిని అయితే చాలా మీరు ఎంత అబ్యూసివ్ లాంగ్వేజ్ లో శ్రీదేవి గారిని ఆయన ట్వీట్ చేస్తాడో మీకు తెలుసు. ఆయన ఇండస్ట్రీ వాళ్ళని కూడా ఎప్పుడు వదలలేదు ఆయన. దాంతోపాటు ఈ ఇండస్ట్రీ వాళ్ళని కూడా వదలట్లేదు ఆయన. అందుకే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఇండస్ట్రీ వాళ్ళని కోరుతున్నాను ఆయన. ఖచ్చితంగా మీరు ఆయన్ని ఏదో ఒకటి తీసేసేయండి, ఇండస్ట్రీ నుంచి బార్ తీసేసేయండి. ఆయనకి మీరు ఇంకేదైనా మంచి చేయాలనుకుంటే మీకు ఆయన పైన కొంచెం అన్న మంచి ఒపీనియన్ ఉంటే ఆయన కొంచెం రియాబిలిటీ సెంటర్లో జాయిన్ చేయించి ఆయన కొంచెం మంచి జరిగేటట్టు చూడండి. అంతేకాదండి, ఇంకో విషయం ఏంటంటే ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఎప్పుడైతే హిందూ దేవుళ్ళ పైన కూడా అతను బాగా చాలా చాలా నీచంగా మాట్లాడుతుంటాడు. ఒకప్పుడు గణేశన్ గురించి కూడా మాట్లాడాడు. గణేశన్ గురించి కూడా ఆయన చాలా 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 ఘోరంగా మాట్లాడతాడు. వాడికి అసలు బుద్ధి లేదండి. వాడు మెంటల్గా ఇల్ అయిపోయాడు. వాడు పెద్ద పెద్ద మూర్ఖుడు. వాడు కొంచెం కూడా అసలు మన దేశము, మన ధర్మము, మన యొక్క సంస్కృతి గురించి, మన దేవుళ్ళ గురించి, మన పండుగల గురించి ఏమీ తెలియదు వాడికి. అటువంటి వాడిని అసలు ఆ ట్విట్టర్ కూడా బ్లాక్ చేయాలి. ట్విట్టర్ వాళ్ళు కూడా మనం ట్విట్టర్ మేము ఇప్పుడే మనం ప్లాన్ చేస్తున్నాము. ట్విట్టర్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ కూడా బ్లాక్ చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇప్పుడు తను ట్వీట్ చేసిన ఏదైతే వ్యవహారం ఉందో ద్రౌపది ముర్ము గారి పైన, ఆవిడ మామూలు వ్యక్తి కదండి. ఆవిడ 1997లోనే ఆవిడ కార్పొరేటరు. దాని తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మినిస్టర్గా పనిచేశారు. మినిస్టర్గా పనిచేసిన తర్వాత 2015లో గవర్నర్గా పనిచేశారు, ఒరిస్సా గవర్నర్గా పనిచేశారు. దాని తర్వాత 2017లోనే ఆవిడ రాష్ట్రపతి నామినేటెడ్. యాక్చువల్గా అప్పుడే అనుకున్నారు అసలు ఇండియా గవర్నమెంట్ ఏమనుకుందంటే 2017లోనే ఏమైనా రాష్ట్రపతిగా నామినేట్ చేయాలనుకున్నారు. దళితుడా లేకపోతే ట్రైబ్స్ అనుకొని ఇప్పుడు దళితుల వైపు వెళ్ళి అప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ఎన్నికయ్యారు. లేకపోతే యాక్చువల్గా 2017లోనే ఆవిడ రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని అంత సిల్లీగా అంత చీప్గా అతను ట్వీట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు అండ్ మహిళల పై అసభ్యకరంగా తను ఏదో హ్యూమిలియేట్ చేసే విధంగా ఒక రకంగా చెప్పాలి ఇన్సల్ట్ చేసే విధంగా హ్యూమిలియేట్ చేసే విధంగా ఏదైతే ఒక వ్యాఖ్యానించాడో దానిపైన కూడా కేసులు బుక్ చేసి తగిన అంటే ఇక్కడ అంటే బీజేపీ నాయకులందరూ కూడా అంటే బీజేపీ శరణుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్మ ఇంకో ట్వీట్ చేశారు. అంటే నాకు ఎవరిని ఉద్దేశించి నేను ఈ ట్వీట్ చేయలేదు, నాకు మహాభారతంలో ద్రౌపది అంటే ఇష్టం, సో దాని వల్లే నేను ఇలా చెప్పాను అని చెప్పుకొచ్చారు. సో మరి ఇది సర్దుమణుకుతుంది అనుకో. తను ఒక వాడు పెద్ద తెలివైన వాడు అనుకుంటాడు, బుద్ధి లేదు వాడు కొంచెం కూడా, చిన్నపిల్లలు అనుకుంటాడు, చిన్నపిల్లలాట అనుకుంటున్నాడు వాడు. బుద్ధి లేని వదవా, నువ్వు ఒక రాష్ట్రపతి క్యాండిడేట్ పైన నువ్వు కామెంట్ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాలి, కొంచెం బ్రెయిన్ ఉపయోగించాలి ఏం మాట్లాడుతున్నాను అనేది. నువ్వు అంతగా ద్రౌపది గురించి ఆమె ముర్ము గారి గురించి మాట్లాడాలంటే వాళ్ళ వంశస్థుల గురించి తెలుసుకో ముందు. వాళ్ళ వంశస్థులు ఎవరు, ఎక్కడ చేతగ వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు దేశానికి సేవ చేసిన సేవలు ఏంటి, ఈవిడ దేశానికి చేసిన సేవలు ఏంటి, ఇవన్నీ తెలుసుకో ముందు. తెలుసుకుని ఏదో నా పేరు ఇది అట్లా ఉంది కదా అని చెప్పేసి దాని తగ్గట్టుగా ఏదో కామెంట్ చేయాలని చెప్పేసి చేసేస్తే అట్లా కుదరదు. ఇప్పుడు హీ హాస్ టు ఫేస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్ ఎనీ కాస్ట్. ఇంతకుముందు వరకు చేసిన కామెంట్స్ ట్వీట్స్ వేరు, ఇప్పుడు చేసిన ట్వీట్ యొక్క సివియారిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 100% బుక్ అవుతుంది. ఆ 10 ఇయర్స్ నుంచి లైఫ్ టైం పడే అవకాశం కూడా ఉందండి. దాని తగ్గట్టుగా పక్క అంటే ఇదంతా పబ్లిసిటీ కోసమే వర్మ చేస్తున్నారు. ఇన్ని రోజులు పబ్లిసిటీ కోసం చేసిన ట్వీట్స్ అవన్నీ, ఇన్ని రోజులు చేసిన ట్వీట్స్ అన్ని కూడా పబ్లిసిటీ కోసం చేసిన ట్వీట్స్. వాటి కూడా కొంచెం సివియారిటీ ఉంది, ఆయన కూడా కొందరు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి పైన తను చేశాడు, అందులో గిరిజన మహిళ, అందులో ఈయనకి తెలియని విషయం ఏంటంటే ఆవిడ గవర్నర్గా చేశారు, అంతకుముందు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆవిడ, ప్లస్ ఇంకోటి స్వతంత్ర పోరాటంలో పోరాడిన వంశస్థులు వాళ్ళు. అటువంటి వారిని నువ్వు ట్రీట్ చేసావంటే నువ్వు ఖచ్చితంగా ఆమె నో రిగ్రెట్, అసలు కొంచెం కూడా రిగ్రెట్ లేదు తనకి. ఏదో చెప్తున్నాడు కానీ అందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసరికి అరే నేను ఏదో తప్పు చేశాను ఫీల్ అయిపోయి ఏదో ట్వీట్ ఇచ్చాడు, కానీ హీ హాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అంటే ఆయన ప్రతిసారి చెప్పుకొస్తాడు నేను ఒక స్వాతంత్ర పౌరుడిని, నేనే అంటే ఫ్రీడమ్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్తాను. అవునవును. సో ఫైనల్గా ఏం చెప్తారు, ఇప్పుడు ఫ్రీడమ్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఫ్రీడమ్ అంటే చిన్న
పిల్లలకు ఉంటుంది, చెడ్డి వేసుకున్న పిల్లలకు ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు చూడండి స్కూళ్ళల్లో, అరే ఏంట్రా ఏంట్రా అని మాట్లాడుతున్నారు. డైరెక్టర్ ఒక సమాజంలో ఒక కొంచెం కొంచెం అన్న ఎంతో కొంత పేరున్న వ్యక్తి, ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఆ కొంచెం మీరు తెలుసుకొని తెలుసుకొని ట్వీట్ చేస్తే బాగుండేది. లేదు ఓన్లీ పబ్లిసిటీ కోసం నేను ఏదో చేసేస్తా ఏదో చేసేస్తా అని చెప్పేసి పాడిస్తే ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది ముసల పండుగ ఆయనకి. అసలు ఇన్ని రోజుల సంగతి వేరు, ఇప్పుడు ఈ కేసు పైన మాత్రం ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడుతుంది. పదేళ్ళ లేకపోతే జీవిత ఖైదు అనేది ఎస్సీ ఎస్ఆ ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అది తెలుస్తుందండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ నమామి భారత్, కీప్ వాచింగ్ భారత్ టుడే.